हाई व्यूवर्स वेलकम टू सीनूपीटी क्रिएशन फ्रेंड्स मुझे ना वीडियो ओपन चेसिनंदुकु थैंक्स अयिते फ्रेंड्स वीडियो शॉर्ट पुट गुरिंचि अयिते डीएससी लो फिजिकल एफिशिएंसी टेस्ट 30 मार्क्स उंटुंदी अंदुलो वच्चेसि 100 मीटर्स 800 मीटर्स लो ओक ईएमएस तीसुकुंटारु तर्वात दानिकि 10 मार्क्स उंटायि अदे विधंगा लांग जंप हाई जंप ई रेंडिट्लो कूडा ओक ऑप्शन तीसुकुंटारु दानिकि कूडा 10 मार्क्स उंटायि 20 अवुतायि टोटल गा अयिते थर्ड वन ईवेट शॉर्ट पुट इध कंपलसरी आपशन उ इंदो 10 मार्क्स उसे आ शॉर्ट पुट गुरी फिजिकल एसोसिएशन परफॉर्मेंस तरह आ परफॉर्मेंस की एंत स्कोर वस्तने आ टेबल क्लियर तेजकंदा सो अच्छे फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम ओपन चेसे सब्सक्राइब पक्न घंटे सिंबल टैप अंदर आल ऑप्शन चूसते ने प्रति वीडियो नोटिफिकेशन रूप में मुझे मेके चेरुतुंदि अच्छे फ्रेंड्स स्किप चिवर वरक चूँ डिस्क्रिप्शन अच्छे कंपलसरी वाची एंकंटे डिस्क्रिप्शन में नैन गत लास्ट वीडियो को संबंधी वीडियो लिंक्स मरी गेम्स अंड स्पोर्ट्स मरी सब्जेक्ट को संबंधी वीडियो लिंक्स नैन डिस्क्रिप्शन में प्रोवाइड्स अच्छे फ्रेंड्स अंतका नोट रूप में एदना याड चेयरकना नैन डिस्क्रिप्शन में याडल सो फ्रेंड्स येमात्र सब्जेक्ट के लिएपोदा सो सबजेक्ट इकडे टोटल नैन टेबल स्कोर अने एक्सप्लेन चेयलते डीटेल वे गत डीएससी की संबंधी 2018 डीएससी की संबंधी डीटेल इवगलना एंकंटे अवगाहन कोसमें अच्छे लेटेस्ट मल्ल नोटिफिकेशन इव जरूरी काकते इदे टेबल उ अच्छा सो अच्छे अपडेट्स अपडेट्स वीडियो चुस्त फ्रेंड्स डीटेल्स फिजिकल एफिशिएंसी शॉर्ट पुट गुरी मेल कन्मा ओनली मेल को संबंधी मतलब फीमेल को संबंधी वीडियो चुस्कदा అంటే ఇప్పుడు ప్రైంట్ గా అయితే మెయిల్ కు సంబంధించినటువంటి వీడియో అయితే ఈ రోజు షార్ట్ పుట్ త్రో చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి ఎంత స్కోర్ వస్తుంది అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సో అయితే 0.1 స్కోర్ వస్తుంది అంటే వాళ్ళ యొక్క ఏజ్ గ్రూపుల వారిగా ఇక్కడ ఏజ్ గ్రూపులు అయితే పైన ఇవ్వడం జరిగింది ఈ ఏజ్ గ్రూపుల వారిగా ఎంతెంత స్కోర్ ఎంతెంత పర్ఫార్మెన్స్ చేసి ఉంటే ఆ 0.1 అనేది స్కోర్ వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం స్కోర్ అయితే ఈ కాలంలో ఉంటుంది ఇదంతా పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి డీటెయల్స్ సో అయితే 0.1 స్కోర్ వచ్చినప్పుడు 5.14 అనేది 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ స్కోర్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 5.04 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 4.93 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 4.81 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 4.69 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 4.57 షార్ట్ పుట్ మీటర్స్ లో త్రో చేసినట్లయితే వాళ్ళకి 0.1 స్కోర్ రావడం జరుగుతుంది అదే విధంగా 0.4 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏజ్ గ్రూప్ వారిగా చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకి వచ్చేసి 5.50 అదే విధంగా 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 5.36 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 5.22 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 5.08 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 4.94 46 టు 50 ఏజ్ గ్రూప్ వచ్చేసి 4.80 షార్ట్ పుట్ మీటర్స్ లో త్రో చేసినట్లయితే వాళ్ళకి 0.4 స్కోర్ అవడం జరుగుతుంది అదే విధంగా 0.6 స్కోర్ వచ్చిందంటే వాళ్ళు వచ్చేసి 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.87 26 టు 30 ఏజ్ గ్రూప్ వచ్చేసి 5.68 31 టు 35 ఏజ్ గ్రూప్ వచ్చేసి 5.51 36 టు 40 ఏజ్ గ్రూప్ వచ్చేసి 5.35 41 టు 45 ఏజ్ గ్రూప్ వచ్చేసి 5.19 46 టు 50 ఏజ్ గ్రూప్ వచ్చేసి 5.04 మీటర్స్ లో షార్ట్ పుట్ ని త్రో చేసినట్లయితే వాళ్ళకి 0.6 స్కోర్ రావడం జరుగుతుంది అదే 0.8 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏజ్ గ్రూప్ వారు చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి బిలో 6.23 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.99 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.80 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.62 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.45 46 టు 50 ఏజ్ గ్రూప్ వచ్చేసి 5.29 షార్ట్ పుట్ మీటర్స్ లో త్రో చేసినట్లయితే వాళ్ళకి 0.8 స్కోర్ రావడం అనేది జరుగుతుంది సో అదే విధంగా 1.1 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏజ్ గ్రూపుల వరకు చూసినట్లయితే 25 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 6.60 26 టు 30 ఏజ్ గ్రూప్ బిలో వచ్చేసి 6.31 31 టు 35 6.09 36 టు 40 ఏజ్ గ్రూపుల వచ్చేసి 5.89 41 టు 45 ఏజ్ గ్రూపుల వచ్చేసి 5.70 46 టు 50 ఏజ్ గ్రూపుల వచ్చేసి 5.51 మీటర్స్ షార్ట్ పుట్ ని త్రో చేసినట్లయితే వాళ్ళకు 1.1 స్కోర్ రావడం జరుగుతుంది సో అదే విధంగా 1.4 స్కోర్ వచ్చిందంటే
వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళు వచ్చేసి 6.96, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 6.63, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 6.38, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 6.16, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.95, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.74 మీటర్స్ షాట్ పుట్ త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 1.4 స్కోర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 1.7 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏజ్ గ్రూప్ల వారు చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకు వచ్చేసి 7.33, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 6.95, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 6.67, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 6.44, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 6.21, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 5.98 మీటర్స్ షాట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకి 1.7 స్కోర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 2.1 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏజ్ గ్రూప్ల వరకు చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళు వచ్చేసి 7.69, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు 7.26, 31 టు 35 ఏజ్ గ్రూప్ వచ్చేసి 6.95, 36 టు 40 ఏజ్ గ్రూప్ వచ్చేసి 6.71, 41 టు 45 ఏజ్ గ్రూప్ వచ్చేసి 6.46, 46 టు 50 ఏజ్ గ్రూప్ వచ్చేసి 6.21 మీటర్స్ షార్ట్ పుట్ త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 2.1 స్కోర్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 2.5 స్కోర్ వచ్చిందంటే సో వాళ్ళ ఏజ్ గ్రూప్ల వారిగా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకు వచ్చేసి 8.06, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి 7.58, 31 టు 35 ఏజ్ గ్రూప్ వచ్చేసి 7.24, 36 టు 40 ఏజ్ గ్రూప్ వచ్చేసి 6.98, 41 టు 45 ఏజ్ గ్రూప్ వచ్చేసి 6.71, 46 టు 50 ఏజ్ గ్రూప్ వచ్చేసి 6.45 మీటర్స్ షాట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకి 2.5 స్కోర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 2.9 స్కోర్ వచ్చిందంటే ఏజ్ గ్రూప్ల వారిగా పర్ఫార్మెన్స్ ఎంత ఉండేది ఇప్పుడు చూద్దాం. 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకు వచ్చేసి 8.42, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.90, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.53, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.25, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 6.96, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 6.68 మీటర్స్ షాట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకి 2.9 స్కోర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 3.3 స్కోర్ వచ్చిందంటే ఏజ్ గ్రూప్ల వారిగా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందంటే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకు వచ్చేసి 8.79, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.21, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.82, 36 టు 40 గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.52, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.22, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 6.92 మీటర్స్లో షార్ట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 3.3 స్కోర్ రావడం అనేది జరుగుతుంది. సో అయితే 3.8 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ల ప్రకారం పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చి 9.15, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.53, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.11, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 7.79, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చి 7.47, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చి 7.15 మీటర్స్ని షార్ట్ పుట్ త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 3.8 స్కోర్ అవడం జరుగుతుంది. సో అదేవిధంగా 4.3 స్కోర్ వచ్చిందంటే ఆ ఏజ్ గ్రూప్ల వారిగా ఎంత పర్ఫార్మెన్స్ ఉందనేది ఇప్పుడు చూద్దాం. సో 25 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 9.52, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.85, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.40, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.06, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.72, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చి 7.39 మీటర్స్ షార్ట్ పుట్ త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 4.3 స్కోర్ అవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 4.8 స్కోర్ వచ్చిందంటే ఏజ్ గ్రూప్ల వారిగా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకు వచ్చేసి 9.88, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చి 9.16, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.69, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.33, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకు 7.98, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 7.62 త్రో చేసినట్లయితే మీటర్స్లో వాళ్ళకు వచ్చేసి 4.8 అనేది స్కోర్ అవడం జరుగుతుంది. సో అదేవిధంగా 5.4 స్కోర్ వచ్చిందంటే ఏజ్ గ్రూప్ల వరకు పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 10.25 రావడం జరుగుతుంది. 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 9.48, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.98, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.60, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 8.23,
46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 7.86 మీటర్స్ షాట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకి 5.4 స్కోర్ అవడం జరుగుతుంది. అదేవిధంగా 6 స్కోర్ వచ్చిందంటే వాళ్ళకి ఏజ్ గ్రూప్ల వారీగా 25 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకి 10.61, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.80, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.27, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.87, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.48, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.09 మీటర్స్ షార్ట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకి 6 స్కోర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 6.6 స్కోర్ వచ్చిందంటే వాళ్ళకి ఏజ్ గ్రూప్ల వారి పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకి వచ్చేసి 10.98, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 10.12, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.56, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.15, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.74, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.33 మీటర్స్ షాట్ పుట్ త్రో చేసినట్లయితే వాళ్ళకి వచ్చేసి 6.6 స్కోర్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 7.2 స్కోర్ వచ్చిందంటే ఏజ్ గ్రూప్ల వారీగా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 11.34 25 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకు, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 10.43, 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.84, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.42, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.99, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చి 8.56 షార్ట్ పుట్ని మీటర్స్లో త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 7.2 స్కోర్ రావడం జరుగుతుంది. సో అయితే 7.8 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ల వారిగా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 11.71 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకి, 26 టు 30 వచ్చేసి 10.75, తర్వాత 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 10.13, 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.69, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 9.24, 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 8.80 మీటర్స్లో షార్ట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 7.8 స్కోర్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 8.5 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ల వారిగా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకు వచ్చేసి 12.07, 26 టు 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 11.07, తర్వాత 31 టు 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 10.42, తర్వాత 36 టు 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 9.96, 41 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 9.49, తర్వాత 46 టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 9.03 మీటర్స్ వాళ్ళు షార్ట్ పుట్ త్రో చేసినట్లయితే వాళ్ళకు వచ్చేసి 8.5 స్కోర్ అవడం జరుగుతుంది. అదేవిధంగా 9.2 స్కోర్ వచ్చిందంటే వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకు వచ్చేసి 12.44 మీటర్స్ త్రో చేయాలి, 26 టు 30 ఏజ్ గ్రూప్ వచ్చేసి 11.38, 31 టు 35 ఏజ్ గ్రూప్ వచ్చేసి 10.71, 36 టు 40 ఏజ్ గ్రూప్ వచ్చేసి 10.23, 41 టు 45 ఏజ్ గ్రూప్ వచ్చేసి 9.75, 46 టు 50 ఏజ్ గ్రూప్ వచ్చేసి 9.27 షార్ట్ పుట్ని మీటర్స్లో త్రో చేసినట్లయితే వాళ్ళకి 9.2 స్కోర్ రావడం జరుగుతుంది. అదే 10కు 10 పాయింట్స్ వచ్చినట్లయితే ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో 25 ఏజ్ గ్రూప్ బిలో వాళ్ళకి వచ్చేసి 12.80, 26 టు 30 ఏజ్ గ్రూప్ వచ్చేసి 11.70, 31 టు 35 ఏజ్ గ్రూప్ వచ్చేసి 11.11 మీటర్స్, సో 36 టు 40 ఏజ్ గ్రూప్ వచ్చేసి 10.50, తర్వాత 41 టు 45 ఏజ్ గ్రూప్ వచ్చేసి 10 మీటర్స్, తర్వాత 46 టు 50 ఏజ్ గ్రూప్ వచ్చేసి 9.50 మీటర్స్ షార్ట్ పుట్ని త్రో చేసినట్లయితే వాళ్ళకి 10 పాయింట్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏజ్ గ్రూప్ల వారీగా వాళ్ళ పర్ఫార్మెన్స్, సో ఆ విధంగా వాళ్ళు సెక్యూర్ చేసుకున్నటువంటి స్కోరు, ఈ విధంగా డీటెయిల్స్ మీరు మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఆ పర్ఫార్మెన్స్ని ఇక్కడ చెక్ చేసుకొని మీ ఏజ్ గ్రూప్లో ఇక్కడ స్కోర్ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు మీ ఈవెంట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.